అండమాన్. ఇది కేంద్రపాలిత ప్రాంతం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర ఉద్యమంలో భాగంగా 1943 డిసెంబర్ 30 పోర్ట్ బ్లెయర్లోని జింకానా గ్రౌండ్స్ నందు భారతీయ జాతీయ జెండాను ఎగరవేసి ఆజాద్ హింద్ అనే భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందిన తొలి భారత భూభాగం ఈ అండమాన్ దీవులే అని గర్వంగా ప్రకటించారు. ఇది జరిగి 2018 డిసెంబర్ 30 నాటికి 75 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా అండమాన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ గడ్డపై భారత స్వతంత్ర తీర్మానం చేసిన యోధుడు నేతాజీ అని కొనియాడారు. ఈ సందర్భంగా నేతాజీకి నివాళిగా పిఎం మోదీ 3 అండమాన్ దీవులకు పేర్లను మార్చారు. వాటి వివరాలు: రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గాను, నీల్ ఐలాండ్ పేరును షహీద్ ద్వీప్ గాను, హేవ్లాక్ ఐలాండ్ పేరును స్వరాజ్ ద్వీప్ గాను మార్చారు. ఇటువంటి అనేక వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.